బాయ్స్ని తీసుకున్నారు. హెడ్ బాయ్స్ని తీసుకున్నారు. వెళ్ళిపోలేదు సార్, ఇంత గొడవ పడా. నెయిల్ పాలిష్ అనేటువంటిది ఏమైనా సర్వింగ్ చేస్తారా? నెయిల్ పాలిష్ అనేటువంటిది దీనికేం ట్రీట్మెంట్ ఏమిటి అంటే దానికి ఏమైనా చూస్తున్నారా? కొంచెం తర్వాత నెక్స్ట్ డిపార్ట్మెంట్కి వెళ్ళి అంటే ఇప్పుడు ఈ కేసు ఏ డిపార్ట్మెంట్ ఏం మెడికల్ అది ఆ కేసు అది మెడికల్ ఇంకేం ప్రాబ్లమ్ ఆరుగురు పడుతుంది బోన్ ఫ్రాక్చర్ హార్ట్ అటాక్ ఏం పని పడుతుంది అంతేనా మామూలు వెళ్ళిపో స్పెషాలిటీ అవైలబుల్ ఆ విధంగా పెట్టారు అలా పెట్టారా నాట్ సర్వీసెస్ సర్వీస్ ఇచ్చేదాని ప్రకారం కేజీహెచ్సి విజయవాడ గుంటూరు ఇవన్నీ ఓల్డ్ సార్ వీటిల్లో కూడా ప్రైమ్ ఇన్స్టిట్యూట్స్ కింద ఏమొస్తాయి అంటే కేజీఓటి వస్తుంది దట్స్ వై కర్నూలు రీజన్ వైజ్ ఒక్కటి వచ్చింది ఈ నెక్స్ట్ డెవలప్ అయినటువంటి ఎస్ఎంసి మోస్ట్ ఇంపార్టెంట్ ద సూపరింటెండెంట్ జేజీహెచ్ ఎవరైతే ఉన్నారో సూపరింటెండెంట్ మీరు మరి మరి చూడాలి కదా మీరు ఇంకా మీరు చూడరు మొత్తం అంతా డీలింగ్ అయిపోయింది ద మూమెంట్ మీరు కానీ అనేటువంటి సో దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఓకే నాకు ఎక్కడ కూడా ఇంత డాక్టర్ రాలేదు నర్స్ రాలేదు అనుకోనంటే మనం రెక్టిఫై చేయొచ్చు ఇక నాట్ ఇయర్ కన్నా ఎప్పుడో నేను ఉన్నప్పుడు ఈరోజు మన జీజీహెచ్ విజయవాడలో సూపరింటెండెంట్ గారు సౌభాగ్యలక్ష్మి గారు అండ్ హెర్ టీమ్ ఆర్ఎంఓస్ అవ్వచ్చు హెచ్ఓడిస్ అవ్వచ్చు అండ్ డిఫరెంట్ వింగ్స్ ఏవైతే ఉన్నాయో అందరితో కూడా ఒక ప్రిలిమినరీ ఇంట్రాక్షన్ ఇట్స్ నాట్ ఎ క్రిటికల్ రివ్యూ ఒక ప్రిలిమినరీ ఇంట్రాక్షన్ అనేది చేసుకున్నాం దాంట్లో జనరల్గా ఒక గవర్నమెంట్ హాస్పిటల్స్లో జరిగేటువంటి అటెండెన్స్ అనేటువంటి ఒక ఇష్యూ ఏదైతే ఉంటుందో జనరల్గా అటెండెన్స్ టైంకి రారు ఒకవేళ వచ్చినప్పటికీ కూడా వచ్చేసి వెళ్ళిపోతారు అనే దాని గురించి ఎలా కంట్రోల్ చేద్దాం వాట్ ఈస్ ది యాక్షన్ ప్లాన్ ఫర్దర్ యాక్షన్ ప్లాన్ అనేది అది ఒకటి వర్కౌట్ చేయమన్నాం తర్వాత మనకు ఉండేటువంటి నర్సింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో స్టూడెంట్ నర్సెస్ అనేటువంటిది రావాలి కాబట్టి ఎందుకు రావట్లేదు అది ఎలా ఎందుకు రావడానికి తగ్గట్టుగా మన యాక్షన్ ప్లాన్ ఏమిటి అనేది రెండోది తర్వాత మనకి డిఫరెంట్ సర్వీసెస్ అనేటువంటి ఇస్తూ ఉంటారు లైక్ శానిటేషన్ సర్వీసెస్ ఇస్తుంటారు తర్వాత సెక్యూరిటీ సర్వీసెస్ ఇస్తుంటారు తర్వాత అనేటువంటిది పెస్ట్ కంట్రోల్ సర్వీస్ ఇస్తుంటారు ఇలా ఈ సర్వీసెస్ అంతా ఇచ్చినటువంటి వాళ్ళు ఏదైతే ఉందో వాళ్ళు అవుట్ సోర్సింగ్ అనేటువంటి జరుగుతూ ఉంటుంది సో కాబట్టి వాళ్ళు సఫిషియెంట్గా మనకి యాక్చువల్గా వాళ్ళు డెసిగ్నేట్ చేసినటువంటిది అంటే ఒకవేళ ఈరోజు ఈ షిఫ్ట్కి 20 మంది రావాలి 20 మంది కూడా అనేటువంటి వచ్చారా లేకపోతే 15 మందే వచ్చారా తక్కువ మంది వచ్చారా బట్ అటెండెన్స్ ఎక్కువేమని చూపిస్తున్నారా అలాంటి దాన్ని కంట్రోల్ చేయడానికి దానికి కూడా ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అనేటువంటిది ఒక యాక్షన్ ప్లాన్ అనేటువంటి తయారు చేసుకోమని చెప్పాం తర్వాత ద నెక్స్ట్ ద మోస్ట్ కోఆర్డినేషన్ ఇష్యూస్ అంటే కోఆర్డినేషన్ అంటే
లైక్ సూపరింటెండెంట్ నుండి హెచ్ఓడిసికి సంబంధించినటువంటి ఈ కోఆర్డినేషన్కి సంబంధించినటువంటి గ్యాప్స్ లేకుండా ఒకసారి అది కూడా అనేటువంటి చూసుకోమని చెప్పేసి అనుకున్నాం. ఇలా ఒక ఒక యాక్షన్ ప్లాన్స్ అనేటువంటి ఒక 5 రోజుల్లో మనకు కొత్తగా వచ్చారు సూపరింటెండెంట్ జీజీహెచ్ మొత్తం అంతా తయారు చేసి ఉన్న దాంట్లో ఇప్పుడున్నటువంటి సర్వీస్ అనేటువంటి ఎలా ఇస్తున్నాము, దీన్ని ఇంకా ఫర్దర్గా ఎలా ఇంప్రూవ్ చేయాలి, ఇంప్రూవ్ చేయడానికి అనేటువంటిది కావాల్సిందల్లా కమిట్మెంటు. ఆ కమిట్మెంట్కి తగ్గట్టుగా ఒకవేళ ఎవరైనా ఒకవేళ సరిగా చేయకపోతుంటే ఇప్పుడున్న యాక్షన్ ప్లాన్స్ రెడీ అవుతాయి కాబట్టి, గ్యాప్స్ ఐడెంటిఫై అవుతాయి కాబట్టి, ఆ ఐడెంటిఫై అయినటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత యాజ్ ఎ సూపరింటెండెంట్గా తనకి ఉంటుంది, యాజ్ ఏ హెచ్డిఎస్ చైర్మన్గా నాకు ఉంటుంది, యాజ్ ఏ జిల్లా కలెక్టర్గా అనేటువంటిది ఉంటుంది కాబట్టి మళ్ళీ 5 రోజుల తర్వాత అనేటువంటిది ఇంకా క్వాలిటీ క్రిటికల్గా అనేటువంటి యాక్షన్ ప్లాన్ ఇచ్చిన ప్రతిదానికి యాక్షన్ ప్లాన్ అనేటువంటి దానిపైన మళ్ళీ ఒకసారి రివ్యూ చేసుకుంటాం. రివ్యూ చేసుకుని రైట్ నౌ జీజీహెచ్ విజయవాడ ఈజ్ గివింగ్ వెరీ గుడ్ సర్వీస్. చాలా వరకు ఒక విధంగా చెప్పాలంటే ఎంఎంఆర్ అవ్వచ్చు, ఐఎంఎంఆర్ అవ్వచ్చు, లేకపోతే పాత జీజీహెచ్లో ఉండేటువంటి ఎంఎన్సీయు కొత్తగా పెట్టుకున్నాక ఎక్కడ మనకి క్యాజువాలిటీ ఐసీయు అనేటువంటి పెట్టాక అనేటువంటిది, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ అవ్వచ్చు, చాలా వరకు మంచి ఇంప్రూవ్మెంట్ అనేది కనిపించింది. సో ఇంకా బెటర్గా అనేటువంటి ఉన్న దాంట్లో అనేది ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్లోకి వెళ్ళాక ఆ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళాక ఎంత బాగుంది అని అంటారు. సో అది ఇక్కడ అనేది ఎలా కంట్రోల్ చేస్తాము, అదేవిధంగా మన జీజీహెచ్ అనేది ఆ స్టాండర్డ్ తీసుకురావాలంటే ఏం చేస్తే బాగుంటుంది అన్నది ఒక ఏరియా. అండ్ మీకు అందరికీ తెలిసిందే, జనరల్గా అక్కడ ఉండేటువంటి వార్డ్ బాయ్స్ కానీ లేకపోతే తోటీస్ కానీ వీళ్ళు కానీ ఈ పేదవాళ్ళకి కొంత ఫైనాన్షియల్గా అడగడం ఇలాంటివి కూడా కంప్లైంట్స్ ఉంటాయంటున్నారు. దానికి కంట్రోల్ మెకానిజం ఏమిటి, దానికి కూడా ఆపరేషన్ ఈ ఎస్ఓపి ఎలా చేయాలనుకున్న దాని గురించి కూడా అది కూడా అడిగాం. సో ఐ థింక్ ఉన్నాయని కాదు, ఉండొచ్చు, బట్ ఇప్పుడు ఈ సిస్టంలో ప్రతి దగ్గర కూడా ఏదైనా ఉండదు అని అనలేము, ఉండొచ్చు, కాబట్టి ఉంటే ఎలా కంట్రోల్ చేయాలి, దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. సో అది ఆ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడానికి అనుకుని చెప్పేసాను ఈరోజు ఈ కోఆర్డినేషన్ మీటింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఇవ్వాల్సినటువంటిది ఏదైతే ఉందో దానికన్నా తక్కువ అనేటువంటిది వాళ్ళకి ఇస్తున్నారు. ఎస్, తెలిసి ఖచ్చితంగా అది ఇప్పుడు వాళ్ళకి రిక్రూట్ చేసుకునేటప్పుడు మనం ఎంత ఇస్తున్నాము సెక్యూరిటీకి అనేటువంటి ఒక పర్టికులర్ సెక్యూరిటీకి అంటే ఒక ఇండివిజువల్ కానీ చెప్పి మనం ఇవ్వమనుకుంటాను. అంటే మేమంటే అతనికి టెండర్ వేసుకుంటాడు, దీనికి ఇంతమందిని పెడతారనుకొని చెప్పేసి అని ఉంటుంది. ఒక్కసారి అది కూడా మీరు దృష్టిలో పెట్టారు కాబట్టి ఉన్న 16,000లో ఎంత అనేటువంటిది పిఎఫ్కి అనేటువంటిది ఏమైనా ఎంత కట్ అవుతుంది, ఓకే ఎంత పోతుంది, లైక్ అదర్ ఏమైనా వాళ్ళ యాక్చువల్గా వాళ్ళ అండర్స్టాండింగ్స్ ఉన్నటువంటి కటింగ్స్ అనేటువంటి ఎలా ఉన్నాయి, యాక్చువల్గా వాళ్ళ చేతికి అనేటువంటిది ఎంత పోతుంది అన్నది కూడా అనేటువంటి విల్ గో ఇంటు ది డీటెయిల్స్. ఓకే ఖచ్చితంగా దృష్టి పెడతాం. ఏఆర్టీ సెంటర్స్లో ఇవ్వాల్సినటువంటి మెడిసిన్ అనేటువంటిది ఇప్పుడే మనకి ఇప్పుడు డ్రగ్ స్టోర్స్లో ఇండెంట్ అనేటువంటి రీచ్ చేయమన్నారు, ఏపీ శాక్స్ నుండి వస్తుంది. అంటే బట్ వాట్ ఎవర్, అంటే మనకి అక్కడ నుండి వచ్చేటట్టుగా మనం చేయడా, మనకి ఇప్పుడు ఈ పర్టికులర్ మెడిసిన్ అనేటువంటి లేదు అంటున్నారు, ఆ మెడిసిన్ శాక్స్ నుండి అనేటువంటి మనం తెప్పించుకోవాలి కదా. ఎస్, ఓకే ఎక్స్రే టైంలో ఫిల్మ్ కూడా అనేటువంటి ఇవ్వలేకపోతున్నారు. యాస్ గుడ్, దట్ విల్ రివ్యూ, ఖచ్చితంగా నేను రెక్టిఫై చేస్తాము. దానికి ఏమిటి, వాట్ ఈస్ ద ప్రాక్టికల్ ఇష్యూ అనేటువంటిది నాకు అర్థం కానీ ఎందుకు ఇవ్వలేకపోతున్నాము, దానికి ఉన్నటువంటి ప్రాక్టికల్ ఇష్యూ ఏంటి, దానికి ఉన్న మెయింటెనెన్స్ ఇష్యూస్ ఏంటి, ఆపరేషనల్ ఇష్యూస్ ఏంటి అర్థం కానీ అర్థమైతే అనేటువంటిది. ఎస్ ఖచ్చితంగా నవ్ ఖచ్చితంగా ఈ 3 ఇష్యూస్ అనేటువంటిది రేజ్ చేశారు. సో ఫిల్మ్ అనేటువంటిది ఒకటి ఇవ్వట్లేదు, 16,000 అనేటువంటిది ఏదైతే ఉందో 16,000 వాళ్ళకి ఇవ్వాల్సిన దాంట్లో అనేటు అందట్లేదు అనుకుని చెప్పేసి అనేటువంటిది. ఎక్విప్మెంట్ యూటిలైజేషన్, యా అది కూడా మీరు అన్నట్టు అసలు ఎంత ఎక్విప్మెంట్ ఉంది, ఆ ఎక్విప్మెంట్కి ఉన్న రిపేర్స్ ఏంటి, ఇంకా ఫర్దర్గా తక్కువ రిపేర్స్తో అయిపోయేటువంటివి ఏమిటి, అసలు పక్కన రిపేర్ అనే కారణం చేత పక్కన పడేసినవి ఏంటి, అది కూడా ఒక ఆడిట్ చేస్తాం. విల్ డూ దట్ ఆడిట్, ఎక్విప్మెంట్ ఆడిట్ ఆల్సో విల్ డూ ఖచ్చితంగా.